Vijayawada Divya Tejaswini Hatya case Nindithudu Nagendrababu Polisulu arrest chesaru. Tivra Gayalato, GGH lo 22 rojula patu chikitsa pondina Nagendrababu discharge ayyadu. Divya Tejaswini Hatya cheyaledani antunna Nagendrababu Idaru Atmahatyaku yatninchinattu cheptunnadu. Ati ivala Nagendranu courtlo hazar parche avakasham undi. Telugu Rashtrallo Sanchalanam Kaliginchina, Vijayawada Divya Tejaswini Hatya Kesulo, Polisula Daryaptulo Vegam Perigindi. Divya Tejaswini Hatya Kesulo, Ninditudu Nagendrababunu, Polisulu Arrest Chesaru. Gatanela 15 Nunchi, Nagendrababu, GGHlo Chikitsa Pondadu. Nagendrababu Kolukovadamto, Vaidyulu Discharge Chesina Tarvata, Polisulu Vijayawadaku Taralincharu. Vijayawadaloni Disha Police Stationlo Prashnistunnaru. Senivaram Courtlo Hazaruparache Avakasam Undi. ప్రాథమిక దర్యాప్తులోనే పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. నాగేంద్ర హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడా అని ఎదురు చూసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరికి ప్రేమ వివాహం జరిగినట్టు ప్రాథమిక విచారణలో నాగేంద్ర వెల్లడించాడు. దివ్యను తాను హత్య చేయలేదని, ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. తేజస్విని ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. నాగేంద్రతో రెండేళ్లుగా రిలేషన్షిప్లో కొనసాగానని, ఆ తర్వాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని ఆ వీడియోలో దివ్య తెలిపింది. లాక్డౌన్ సమయంలో దివ్య నాగేంద్ర పెళ్లి చేసుకుని 3 నెలలు కలిసి ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లిని దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. దివ్యను ఇంటికి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు 4 నెలల పాటు ఇంట్లో నిర్బంధించారు. అక్టోబర్ 15 దివ్యను తీసుకెళ్లేందుకు నాగేంద్ర ప్రయత్నించగా దివ్య తల్లిదండ్రులతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో దివ్య ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నాగేంద్ర కత్తితో ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగేంద్రబాబుకు కూడా గాయాలయ్యాయి. చికిత్స కోసం అతన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 22 రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. లోతుగా ప్రశ్నించి నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.